మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాల నదీ మహమ్మద్ గారు మరి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి వ్యక్తి, సౌమ్యుడు, నిగర్వి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అతనికి ఒప్పజెప్పిన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి మరి ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరి ఇవాల ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమించడం జరిగింది. మరి నాకైతే పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది నదీ మహమ్మద్ గారు ఈ పదవికి వెన్న తీసుకొస్తారని నాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. ఇవాల భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత ముస్లిం వర్గాలకు కల్పించిన ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదు. కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా ముస్లిం సామాజిక వర్గాన్ని గుర్తించలేదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్న ప్రభుత్వాన్ని మనం చూశాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వెనకబడిన మైనార్టీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే ఏ సామాజిక వర్గమైనా అభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఎంతో అవసరం. అలాంటిది ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నన్ను, ఒక సామాన్యమైన వ్యక్తిని, ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి అదే కాకోకుండా ఏదైతే మొన్న 136 చైర్మన్లలో 12 మందికి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు రాష్ట్ర చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అది కేవలం ఒక్క మన ముఖ్యమంత్రి గారు మాత్రమే ఈరోజు చేయడం జరిగింది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సామాజిక వర్గాల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకోకుండా ఈరోజు స్థానిక సంస్థల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు అనేక మంది ఈరోజు మేయర్లుగాను, డిప్యూటీ మేయర్లుగాను, చైర్మన్లుగాను, వైస్ చైర్మన్లుగాను కూడా ఈరోజు ముస్లిం సామాజిక వర్గం ఎంతోమంది ఈరోజు పదవులు దక్కడం జరిగింది. ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో కూడా రేపు ఎన్నికలు, కౌంటింగ్ జరిగితే ఖచ్చితంగా దాంట్లో కూడా అనేక మందికి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అంటే దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది, ఒక రాజకీయ నాయకునికి, ఒక ముఖ్యమంత్రి గారికి ఈ ముస్లిం సామాజిక వర్గం మీద ఎంత ప్రేమ, అభిమానం ఉందో దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఖచ్చితంగా ఈ ఉర్దూ అకాడమీ అభివృద్ధి కోసం నదీ మహమ్మద్ గారు కృషి చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. మరి అదే కాకుండా ఇవాళ శాసనమండలి సభ్యుల్లో కూడా, మరి ఇవాళ గతంలో ఒక్క శాసనమండలి సభ్యుడు కూడా లేని పరిస్థితి మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి. మరి ఇవాళ ముగ్గురిని ఈరోజు శాసనమండలికి పంపించడం జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా మహిళలకు, ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయినా మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకు శాసన మండలికి పంపించిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది ఇద్దరికీ మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రాయచోటి నుంచి జకియా ఖానం గారికి, మరి అదేవిధంగా విజయవాడ పట్టణం నుంచి కరీమునిసా గారికి శాసన మండలికి పంపించడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని స్థానాల్లో కూడా ఈరోజు ముస్లిం సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని, అదే కాకోకుండా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి అన్ని పదవుల్లో కూడా, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్లో కూడా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ
మరి ఇవాల పదవులు కేటాయించడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు భవిష్యత్తులో కూడా జరగబోవని కూడా నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ రోజు ఇంత మంది ఇంత పెద్ద స్థాయిలో మైనారిటీలకు పదవులు కేటాయించిన మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మైనారిటీ సామాజిక వర్గాల తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను आंध्रप्रदेश का एमएलए साहेबान भी आए मौजूद लोग आए एमएलसी भी आए उसके दो चार आयात पढ़ के फिर प्रोग्राम का आगाज होगा الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين بسم الله الرحمن الرحيم صلوا على ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم ميم الله لا اله الا هو الحي القيوم وعنت الوجوه للحي القيوم चेयरमैन के मेरे आज रिस्पांसिबिलिटी लेने के प्रोग्राम को आज चीफ गेस्ट के जैसा आज हमारे डिप्टी चीफ मिनिस्टर अमजद साहब और यहाँ के लोकल मिनिस्टर वेलमपल्ली श्रीनिवास साहब और यहाँ के विजयवाड़ा के एमएलसी खमरुन्नीसा बेगम आपा और रायलसीमा के ग्रेजुएट कॉन्स्टिट्यूंसी एमएलसी वेनपुसा गोपाल रेड्डी साहब और जो भी बुजुर्गान यहाँ पे वाईएसआरसीपी फैमिली के पॉलिटिकल लीडर्स हैं मेरे बुजुर्ग भाइयों बुजुर्गों और बहनों इससे पहले कि मैं अपनी बात आपके सामने रखूं मैं अल्लाह ताला की शुक्रिया अदा करना चाहता हूं कि उन्होंने मुझे आज ये नसीब में रखा है और इसके बाद हमारे आंध्र प्रदेश के चीफ मिनिस्टर वाईएस जगनमोहन रेड्डी साहब जो मेरे ऊपर एक उम्मीद रखा है उम्मीद करके जो मेरे को ये रिस्पॉन्सिबिलिटी दी है इंशाअल्लाह जो उर्दू अकेडमी चेयरमैन के जैसा मेरे को नॉमिनेट किया है इंशाअल्लाह मैं उनकी उम्मीदों पर खरा उतरने की कोशिश जरूर करूंगा। दोस्तों आजादी से लेकर आज तक हर पार्टी चाहे वो सेंटर में हो या स्टेटों में हो मुसलमानों को सिर्फ एक वोट बैंकों की तरह इस्तेमाल किया है वोट डालने की मशीनों की तरह इस्तेमाल किया है कभी भी हमें डेवलपमेंट के रास्ते पे नहीं ले गए। हम फखर के साथ कह सकते हैं कि हमारे आंध्र प्रदेश के डॉक्टर वाई एस राजशेखर रेड्डी साहब ही ने सिर्फ राजशेखर रेड्डी साहब बोल के कह सकते हैं आजादी के बाद उन्होंने हमें 4% रिजर्वेशन देकर एजुकेशन में अभी
कदरी के एमएलए सिद्धार्थी साहब आए हैं, मैं उनको इनवाइट करता हूं। इसी तरह हमारे आलू सांबर शिवाडी साहब आ रहे हैं, उनको भी इनवाइट कर रहा हूं कि आप हो ले लें। हमारे नौजवानों को एजुकेशन में मौका मिला है, नौकरियों में रूपन तक मौका मिला है। इसी तरह आज इतिहास में गवाह है आज कि सिर्फ आंध्र प्रदेश में कैबिनेट में 50% रिजर्वेशन हमारे चीफ मिनिस्टर जगन मोहन रेड्डी साहब ने दिया है। एससी एसटी बीसीओ को इसके बदौलत ही हमारे अमजद बादशाह भाई आज आंध्र प्रदेश के पहले डिप्यूटी चीफ मिनिस्टर बने हैं। न केवल मुसलमानों को एससी एसटी बीसी और बलिया कम्युनिटी से और चारों को भी डिप्यूटी चीफ मिनिस्टर हमारे आला हमारे चीफ मिनिस्टर साहब बनाए हैं। एक बात आपके सामने मैं रखना चाहता हूं, जो अंबेडकर साहब ने जो बताया था, सोशल जस्टिस इज द व्यू दैट एवरीवन डिजर्व्स इक्वल इकोनॉमिकल पॉलिटिकल एंड सोशल राइट्स एंड अपॉर्चुनिटीज। हर एक को भी इकोनॉमिकली पॉलिटिकली सोशल हक चाहिए, अपॉर्चुनिटीज चाहिए बोल के अंबेडकर साहब ने बताया था। इसको इस पर खरा उतर रहे हैं हमारे जगन मोहन रेड्डी साहब। जगन मोहन रेड्डी साहब वाई एस जगन मोहन रेड्डी साहब हैज ओपन द डोर ऑफ एक्सेस एंड अपॉर्चुनिटी फॉर एवरीवन, पर्टिकुलरली दोस इन ग्रेटेस्ट नीड्स। क्योंकि अपॉर्चुनिटीज वो दे रहे हैं आज जिसको जरूरत है, जो डाउन ट्रॉडन है, इन सबको आज जगन मोहन रेड्डी साहब दरवाजे खोल रहे हैं, रास्ते बना रहे हैं। इससे सबसे ज्यादा एसटी एसटी बीसी माइनॉरिटीज में सबसे ज्यादा नीचा डाउन ट्रॉडन अब मुस्लिम माइनॉरिटीज है, जो सचार कमेटी और रंगनाथ मिश्रा कमीशन ने दिया है। और दूसरी बात, जो महात्मा ज्योतिराव फुले साहब, उनको फादर ऑफ द इंडियन सोशल रेवोल्यूशन बोल के बताया जाता है। इसी तरह हमारे वाई एस जगन मोहन रेड्डी साहब भी आगे चल के इतिहास में ही विल बी रिमेम्बर्ड इन हिस्ट्री एज द आर्किटेक्ट हु हैज इम्प्लीमेंटेड सोशल इंजीनियरिंग एंड सोशल इक्वालिटी एंड ट्राइंग टू डू जस्टिस फॉर द एससी एसटी एंड बीसी माइनॉरिटीज। अवर सीएम जगन मोहन रेड्डी साहब इज नॉट सीइंग कास्ट क्रीड रिलीजन पार्टीज एक्सेट्रा एक्सेट्रा, ही इज इम्प्लीमेंटिंग ऑल द सोशल वेलफेयर स्कीम्स with clean governance, with transparent governance, and when the social welfare and upliftment schemes of Navratna and many other schemes are implemented without any middleman, there lies the success of a governance which our Chief Minister Jagan Mohan Reddy Saab is showing this country and this world, that we Indians, we India, we have a governance which will be transparent. और दूसरी बात बताना चाहता हूँ, वेलफेयर एंड डेवलपमेंट, जगन मोहन रेड्डी साहब वेलफेयर को और डेवलपमेंट को दो भी साथ में चला रहे हैं। वेलफेयर एंड डेवलपमेंट इज वर्किंग हैंड इन ग्लव, बट वीक इनएफिशिएंट एंड मीन अपोजिशंस आर क्रिटिसाइजिंग वाई एस जगन मोहन रेड्डी साहब। दे आर नॉट एबल टू सी द डेवलपमेंट विच इज देयर इन द वेलफेयर schemes which Jagan Mohan Reddy Saab is implementing. When our first education minister Maulana Abul Kalam Azad, who was the first union minister for education, he said, we must not for a moment forget it is a birthright of every individual to receive basic education without which he cannot fully discharge the duties as a citizen. हर आदमी को जो भी citizen है उसको basic education की बहुत जरूरत है। और अब एक point जो हमारे मौलाना अबुल कलाम आजाद ने बताया था कि education imparted by heart can bring revolution in the society। मतलब हमारे सीएम साहब
जो दिल से एजुकेशन इंप्लीमेंट करने की कोशिश कर रहे हैं कि आज दिल से हुकूमत कर रहे हैं, वही इम्पार्टिंग एजुकेशन बाय हार्ट एंड इंप्लीमेंटिंग इंग्लिश मीडियम इन स्कूल्स। इसके साथ जो इंग्लिश मीडियम आज स्कूल्स में इंप्लीमेंट कर रहे हैं जगन मोहन रेड्डी साहब, इसी के साथ वो हमारी मदर टंग तेलुगु को और हमारी सेकंड ऑफिशियल लैंग्वेज उर्दू को भी वो इतने ही इंपॉर्टेंस दे रहे हैं। मैं आज तेलुगु ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం కలిగించారు। ఆయన ప్రభుత్వంలో నేను ఒక ఫార్చునేట్ గా భావిస్తున్నాను, అదృష్టవంతుడిగా భావిస్తున్నాను। ఆయన ప్రభుత్వంలో పని చేయడానికి ఒక అవకాశం కలిగినదానికి మీడియా సోదరులకు నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతగా నాకు నామినేట్ చేసినందుకు ఈ రోజు నేను చార్జ్ తీసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి మా డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు, మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసులు గారు, అదే విధంగా లోకల్ ఎమ్మెల్సీ కరీముల్నిసా గారు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు, అదే విధంగా చాలామంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పెద్దలు అందరూ వచ్చారు। వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జగనన్న గారి ప్రభుత్వంలో నాకు పని చేయడానికి అవకాశం దొరికినందుకు నేను చాలా ఫార్చునేట్ గా భావిస్తున్నాను। జగన్ మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చి మా ముస్లింలకు ఒక అంబేద్కర్ లాగా తను ఆదర్శంగా తీసుకో విధంగా మాకు 4% రిజర్వేషన్ ఇచ్చి మా యువకులు విద్యలో అయితేనేమి ఉద్యోగాల్లో అయితేనేమి వాళ్ళ జీవితాలు మార్చేశారు। ఎంతో చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ముస్లింలకు కేవలం ఓటు బ్యాంక్ గానే కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి వాడుకున్నాయి। రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ ఇచ్చారో ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ మోహన్ రెడ్డి గారు మాకు మా పాలిట పెద్దన్నగా తమ్ముడుగా పెద్దోళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అంబేద్కర్ గారు మనకు చెప్పారో ఆయన కలలు కన్నారో సోషల్ జస్టిస్ ఈజ్ ద వ్యూ దట్ ఎవ్రీవన్ డిజర్వ్స్ ఈక్వల్ ఎకనామిక్ పొలిటికల్ అండ్ సోషల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ అంటే ఎవరైనా కానీ సోషల్ జస్టిస్ దొరకాలంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్గా వాళ్ళు ఆర్థికంగా ఎదగాల, వారికి పొలిటికల్లో సోషల్ రైట్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశలో ప్రయాణం చేస్తూ
he has opened the doors of access and opportunity for everyone, particularly those in greatest needs. Tanu evaraithe ibbandi padutunaro variki doors open chesaru, avakashalu kaligicharu. Mahatma Rao Jyoti Rao Phule garu edaithe ayanaku charitralo father of the Indian social revolution ani chepparu. Ade vidhanga mana Jagan Mohan Reddy garu aa disalo ప్రయాణం చేస్తూ చరిత్రలో ఆయన ఆర్కిటెక్ట్గా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో సోషల్ జస్టిస్ అని, ఈరోజు ఈ సభకి నాకు ముఖ్య అతిథిగా వచ్చిన అమ్జద్ బాషా గారు డిప్యూటీ సీఎం అయినారంటే ఒక ముస్లిం మైనార్టీ ఈ ఘనత ఆ సోషల్ ఇంజనీరింగ్ సోషల్ జస్టిస్ ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆశించారో అదే. ఈరోజు ఎస్టీ బీసీ బలిజ ఇట్లా ఐదు సామాజిక వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. ఇంకొకటి నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్ కలిగించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి దాంట్లో 50% మహిళలకు అవకాశం ఇచ్చిన దమ్మున్న నాయకుడు, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పచ్చు. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ గ్లవ్. ఇక్కడ వెల్ఫేర్ కనపడుతుంది మనందరికీ, వెల్ఫేర్లోనే దాగి ఉంది అభివృద్ధి. ఈ వీక్ అపోజిషన్కి, ఈ మీన్ అపోజిషన్కి వారికి ఈ డెవలప్మెంట్ కనపడడం లేదు. మన భారత స్వతంత్ర భారతదేశానికి తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒకటి చెప్పారు, we must not for a moment forget it is a birth right of every individual to receive basic education without which he cannot fully discharge the duties as a citizen. Prati paururiki basic education untene abhirudhi avutundi ani cheppi Maulana Abul Kalam Azad garu chepparu. Ade vidhanga inkokati goppa mata Maulana Abul Kalam Azad garu chepparu, education imparted by heart can bring revolution in the society. Ante Jagan Mohan Reddy garu edaithe ee roju Andhra rashtramlo English medium implement cheyabothunaro chesaro daniki idi udaharananga teeskochu. He is imparting education. Jagan Mohan Reddy saab is imparting education by heart and implementing English medium in Andhra Pradesh where the downtrodden SC, ST, BC and Muslims will be the most benefited people by the English medium where we can compete with the world in the international arena. I say Jagan Mohan Reddy is having a vision, a chief minister with a vision, a chief minister with commitment, a chief minister with character, a chief minister with determination. Inshallah, I will work in the paths of Jagan Mohan Reddy Saab. He is my role model. I want to take my community, work with my leaders, seniors, and my ulama, ikram, and all the community, and take the Urdu language, which I have been designated as a chairman of Urdu Academy. Aaj bahut problems hai, chala problems unnai, chala mandi madhyam teesukocharu Urdu language ki schools లో ఇబ్బందులు, కాలేజీలో ఇబ్బందులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, పోయెట్స్ అందరూ వచ్చారు. ఖచ్చితంగా ఒకటి నేను చెప్పాలనుకున్నాను, మన ఉద్దేశాలు మంచి ఉండి మనలో సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. దానితోడు మన జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏది కూడా సాధించలేము అనే వర్డ్ ఉండదు. ఐ కెన్ సే there is no word such impossible in the dictionary of our chief minister Sri YS Jagan Mohan Reddy, who is ruling this state with his heart. Manasuto paripalistunaru prati okariki shashvita abhirudhi meer gamaninchala. Gata prabhutvalu kevalam maa muslim lagaitenemi SC ST BC lagaitenemi oka vote bank gane vaadukunnayi. Jagan Mohan Reddy garu maaku vidya వరల్డ్ క్లాస్ విద్య ఇవ్వాలని నాడు నేడు అని తీసుకొస్తున్నారు. దీంట్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో
ఎవరూ ఊహించలేని డెవలప్మెంట్ కనబడుతుంది. ఈ అపోజిషన్ కి కనబడడం లేదు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏదైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నారో, ఏదైతే హెల్త్ ఇస్తున్నారో, ఆరోగ్యం, ఆరోగ్యశ్రీ రాజశేఖర్ గారు ఇంప్లిమెంట్ చేసిన ఆరోగ్యం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా ఇల్లు లేని వారు ఉండకూడదని ఆయన చేస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో, ఆయన దేవుడు ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని నాకు ఏదైతే బాధ్యత ఈరోజు అప్పగిచ్చారో, నేను ఆ బాధ్యతలు మనస్సుతో ఒక కమిట్మెంట్తో ఒక చిత్తశుద్ధితో నేను నిర్వహించే ప్రయత్నం చేస్తానని, ఆ అల్లా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆయన నడిచే ప్రయాణంలో ఆయనకు సక్సెస్ ఇవ్వాలని, నాకు కూడా ధైర్యం కల్పించాలని సెలవు తీసుకుంటున్నాను.